ఏపీ ప్రజలకు దిక్కేది ఎమ్మెల్సీ సోమి వీర్రాజు సంచలన వ్యాఖ్యలు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కోరని విధంగా ప్రజలేతరను రక్షించాలని చంద్రబాబు చెబుతున్నారని, ఇదంతా విచిత్రంగా ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోమి వీర్రాజు వ్యాఖ్యానించారు. బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉండి ప్రజలే నన్ను రక్షించాలని చంద్రబాబు అనొచ్చా? ఆయనే అలా మాట్లాడితే రాష్ట్రంలో ప్రజలను కాపాడేది ఎవరు? బీజేపీని తీవ్రస్థాయిలో వ్యతిరేకించే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇలా మాట్లాడలేదు. అసలు చంద్రబాబు ఈ వ్యాఖ్యలు వెనక అర్థమేమిటి అని సోమి వీర్రాజు ప్రశ్నించారు. నైతిక విలువలను పక్కన పెట్టి మరీ వైఎస్ఆర్సీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించిన నాడు చంద్రబాబు దృష్టిలో గవర్నర్ దేవుడు. హోదా విభజన చట్టాలపై కేంద్రంతో మాట్లాడతానన్నప్పుడు ఇంకా మంచివాడు. కానీ ఇప్పుడేమైంది? రాజ్యాంగ పదవి అన్న ధ్యాస మర్చిపోయి గవర్నర్ను ముఖ్యమంత్రి అవహేళన చేయడం ఎంతవరకు సబబు? నరసింహన్పై చంద్రబాబు యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? దీని వెనుక కారణాలేమిటి? ఏమైనా భారీ గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తున్నారా అది ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్సీ సోమి వీర్రాజు. నిన్నటిదాకా గవర్నర్ను ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఒక్కసారి యూటర్న్ తీసుకోవడం వెనుక కారణాలు అంతుపట్టడం లేదని అంటున్నారు. చంద్రబాబు చేసే ప్రతి పని వెనుక, ప్రతి మాట వెనుక ఏదో పన్నాగం ఉంటుందని దాన్ని ప్రజలు ఆలోచించి అర్థం చేసుకోవాలని సోమి వీర్రాజు కోరారు.